నాయకులు విశ్రమించకుండా చేస్తారని చెప్పి మీకు మాటిస్తూ మీకు మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. నమస్కారం సార్. 30 నిమిషాలు ఇప్పుడు మన ప్రీతమ నాయకులు సన్నాగ స్ఫూర్తిదాత 4:30 సార్. మన ప్రీతమ నాయకులు రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడతారు. ఓకే అసలు కొద్దిగా నువ్వు దిగేమా గౌరవనీయులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి బండారు సత్యనారాయణమూర్తి గారు, ఇక్కడ విశాఖపట్నం కార్పొరేషన్ అపోజిషన్ లీడర్ అయినటువంటి శ్రీనివాస్ గారు, పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు నాగ జగదీశ్వరరావు గారు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నేనెప్పుడూ ప్రేమించే నగరం, రాజకీయంగా నన్ను ఆదరించే ప్రజానీకానికి మరొక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. కష్టకాలంలో కూడా మీరు తెలుగుదేశం పార్టీ వెంటే ఉన్నారు. రాష్ట్రంలో 23 సీట్లు ప్రజలు గెలిపిస్తే విశాఖపట్నంలో 4 సీట్లకు 4 గెలిపించారు. ఏం తమ్ముళ్ళు, ఏం అక్కలు, చెల్లెళ్ళు, మీరును ఏ విధంగా తీర్చుకోవాలని అడుగుతున్నా. నేను ఈరోజు మీ దగ్గరికి వచ్చాను, మీ ఆశీస్సుల కోసం వచ్చాను. భవిష్యత్తులో మనందరం కలిసి అడుగులు అడిగేస్తూ ముందుకు పోయి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు సిద్ధమా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీరే ఉంటారు, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఉద్ధోది వచ్చింది, ఉద్ధోది కంటే ముందు నేనే వచ్చా ఇక్కడికి. ఉద్ధోదిని నివారించలేకపోయాం, కానీ మీకు అండగా నిలబడ్డా. విశాఖపట్నంలోనే ఉన్నాం, 10 రోజులు ఇక్కడే ఉన్నాం, ఒక సవాలుగా తీసుకున్నాం విశాఖపట్నాన్ని. ఉద్ధోది ముందు విశాఖపట్నం, తర్వాత విశాఖపట్నం అనుకునే చెప్పే విధంగా చేశామంటే అది తెలుగుదేశం పార్టీ సామర్థ్యత అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క కరోనా వచ్చింది, భయభ్రాంతులైపోయాం, చితికిపోయాం, ఆప్తుల్ని కోల్పోయాం. అయితే ఆ కరోనాకు కూడా వ్యాక్సిన్ చేసింది. 20 ఏళ్లకు మునుపు నేను ప్రారంభించిన జీనోమ్ వ్యాలీ నుంచి
देश प्रजल्ని ప్రపంచ ప్రజల్ని కాపాడి భారత దేశ ప్రతిష్ట ప్రపంచ పటంలో పెట్టామంటే అది తెలుగు దేశం పార్టీ ఉద్దిగే పట్టుకో అది తెలుగు దేశం పార్టీ సమర్థత నేను అడుగుతున్నా ఐదేళ్ళు నాలుగున్నర ఏళ్ళు అయ్యింది ఒక సైకో ముఖ్యమంత్రి వచ్చాడు ఏవైనా మీ జీవితాల్లో మార్పులు వచ్చాయా మీ జీవన ప్రమాణాలు పెరిగాయా ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా ఎవరైనా ఆనందంగా ఉన్నారా మీ ఆస్తులకు రక్షణ ఉందా భయపడుతూ ఉన్నారా లేదా ఏంటి కర్మ మనకు ఏంటి ఇదేం కర్మ విశాఖపట్నం నీతికి నిజాయితీకి మంచి పేరు శాంతియుతమైన ప్రదేశం భారతదేశంలో ఎవరైనా సరే ప్రశాంతంగా ఉండాలంటే విశాఖపట్నానికే వస్తారు అలాంటి విశాఖపట్నంలో ఈ రోజు ఏం జరుగుతా ఉంది తమ్ముళ్ళు జెండాలు దించాలి జెండాలు దించండి మళ్ళా ఎగరేద్దాం మీటింగ్ అయినాక ఎగరేద్దాం అన్ని జెండాలు చుట్టుపట్టుకోవాలి వెనకనలో కనపడాలి అందరికీ కనపడాలి నేను వచ్చింది మీ అభిమానం కోసం వచ్చా అదే సమయంలో భవిష్యత్తులో మీరేం చేయాలో అందరం కలిసి ఏం చేయాలో మీకు చెప్పడానికి వచ్చాను నేను నా ఒక్కడే బలమే కాదు అందరం కలిసి సమిష్టిగా పోరాడితేనే ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం అది చెప్పాలంటే అందరికీ ఒక మెసేజ్ పోవాలంటే మీలో కూడా ఒక ఆలోచన విధానం రావాలి నేను అడుగుతున్నా మిమ్మల్ందర్నీ నాలుగున్నర సంవత్సరాలుగా బాదుడు జరిగింది కదా జరిగిందా లేదా అన్ని పెరుగుతూనే ఉన్నాయా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా మాట్లాడితే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి ఏదో కేంద్రం కారణం బయట కారణం అంటున్నారు నేను అడుగుతున్నా దేశంలో అత్యధికంగా పెట్రోల్ డీజిల్ ఛార్జీలు ఎక్కడున్నాయి తమిళ్ళు ఎక్కడున్నాయి ఆంధ్రప్రదేశ్ అవునా కాదా దేశంలోనే ఎక్కువ ధర గ్యాస్ ధర ఎక్కడుందమ్మా మన దగ్గర అవునా కాదా నేను దీపం పెట్టా గ్యాస్ సిలిండర్ ఇచ్చామా ఆడబిడ్డలకి ఆ దీపాన్ని ఆర్పేసిన దుర్మార్గులు సిలిండర్ కొనలేని పరిస్థితి దుర్మార్గులు వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంతేకాదు ఏం తమిళ్ళు కరెంటు ఛార్జీలు పెరుగుతానే ఉన్నాయా పెరిగాయా లేదా కరెంట్ అప్పుడప్పుడు ఆఫ్ అవుతుందా లేదా ఒకప్పుడు కరెంట్ ఎప్పుడైనా ఆఫ్ అయిందా కరెంట్ ఛార్జీలు పెంచామా అది తెలుగుదేశం పార్టీ సమర్థత అది తెలుగుదేశం పార్టీ నీతివంతమైన పాలన ఎందుకు పెరిగాయి ఈరోజు ఎక్కడ చూసినా అవినీతి కంపు వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తున్నారు మీటర్లలో అవినీతి పన్నుల్లో అవినీతి దోపిడీ రాజ్యం దానివల్ల కరెంటు ఛార్జీలు పెరుగుతానే ఉంటాయి నెల నెలా పెరుగుతాయి బుద్ధి లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు ఈ బాధలు తప్పు అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా ఇంటి పన్ను పెరిగిందా లేదా ఆస్తి పన్ను పెరిగిందా లేదా చెత్త మీద పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఏం చెప్పాలి తమ్ముళ్ళు నేను వీధి దీపాలు వేస్తే
కనీసం స్ట్రీట్ లైట్స్ ఎప్పుడన్నా కానీ కాలిపోతే రిపేర్లు చేస్తున్నారా? చేసే స్థోమత ఈ ప్రభుత్వానికి ఉందా? నేను అడుగుతున్నా, విశాఖపట్నంలో 4.5 సంవత్సరాలుగా ఒక్క అభివృద్ధి పనైందా? ఒక్క ప్రాజెక్ట్ వచ్చిందా? ఒక్కరికి ఉద్యోగం వచ్చాయా? ఉండే వ్యవస్థలు పారిపోయినాయా లేదా? మరి ఎట్లా ఈ మారుగైతే ఎట్లా బతుకుతాం మనం? ఏం చేయాలి? ఏం చేయాలి? అందుకే నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వం దుర్మార్గుల ప్రభుత్వం. నేను అందుకే ప్రారంభించాను, ఇదేం కర్మ? మన రాష్ట్రానికి అన్ని వనరులు ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉంది. ఆ శని సైకో ముఖ్యమంత్రి. నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా, సైకో అంటే మీకు అర్థమైందా? అర్థమైందా మీకు? మన రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి సైకో అవునా కాదా? అవునంటే జైలు పైకెత్తండి. తమ్ముళ్ళు, సైకో అనేది ప్రపంచం అంతా కూడా అధ్యయనం చేసి మామూలు వ్యక్తుల కంటే విచిత్రమైన ఆలోచన ఉండే వ్యక్తి, వింత ఆలోచన ఉండే వ్యక్తి. మనం అందరం బాధపడితే పైశాచిక ఆనందం పొందే వ్యక్తిని సైకో అంటారు తమ్ముళ్ళు. అది ఈరోజు జరిగేది. మీరు చూడండి, సాక్షాత్ వాళ్ళ ఎంపీని రఘురామకృష్ణరాజుని పోలీసులు అరెస్ట్ చేసి ఆయన్ను కొడతా ఉంటే వీడియో తీసి ముఖ్యమంత్రి చూస్తా ఉంటాడు, ఆనందపడతాడు. చూశారా మీరు? ఇది విన్నారు కదా మీరు? వాస్తవనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్ననే రాజమండ్రిలో ఆదిరెడ్డి అప్పారావు ఆయన కొడుకు ఇద్దరిని ఎవరు ఫిర్యాదు ఇవ్వకపోయినా ఎక్కడో అవినీతి జరిగిందని, ఎమ్మెల్సీకి ఓటేయలేదని ఆయన అరెస్ట్ చేశారంటే ఎవడు ఫిర్యాదు ఇచ్చాడంటే వీళ్ళ రిజిస్టరే ఫిర్యాదు ఇస్తాడు. వీళ్ళే ఎన్క్వైరీ చేస్తారు, వీళ్ళే జడ్జిమెంట్ ఇస్తారు. మీరు ఒకసారి చూడండి, అవినాష్ రెడ్డి బాబాయిని గొడ్డలు పెడుతూ లేపేసిన వాళ్ళు. ఏం తమ్ముళ్ళు మీరందరూ? వివేకానంద రెడ్డి హత్య అందరికి ఆలోచన వచ్చిందా? అర్థమైందా? అది గొడ్డలే పోటు అవునా కాదా? గొడ్డలే పోటు అవునా కాదా? బాబాయిని చంపింది అబ్బాయిలు అవునా కాదా? అవునంటే చేలు పైకెత్తండి. అలాంటి సైకోని ఏమనాలి? బాబాయిని లేపేసి నా మీద నేరవేస్తాడు ఈ సైకో అంటే రెండు పనులు అయిపోయినాయని. బాబాయిని లేపేశారు, నెపో నా మీద వేశారు, ఓట్లు వాళ్ళకు వస్తాయి, అది పైశాచిక ఆనందం. అది సైకోలు తప్ప నువ్వు నేను చేస్తావా పని? చేయగలుగుతావా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆ ధైర్యం చేస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని నాటకాలు ఆడాడు ఆ రోజు కరకట్ట కమలహాసన్, ఎన్ని నాటకాలు, అన్ని నాటకాలు ఆడాడు. కడాను ఎయిర్పోర్ట్ లోనే కోడి కత్తి డ్రామా కూడా. ఏం చెప్పాలి? మళ్ళా వ్యక్తిత్వం లేని వ్యక్తులు ఏదైనా మాట్లాడతారు. ఇంకొక విషయం చూడండి, నిన్ననే నా ఇంటి మీద, నేను ఒక ఇంట్లో ఉన్న అమరావతులు, నా సొంత ఇల్లు కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి వారికి నాకు ప్యాలెస్ లేవు, ఊరూరుకు ఒక ప్యాలెస్ లేదు, ఆయనకి హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, లోటస్ ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్,
चेन्नई लो ओक पैलेस अमरावती लो ओक पैलेस इडुपलपाई लो ओक पैलेस कड़पलो कूडा ओक पैलेस पुलिवेंदल्लो पैलेस नेनु ओक अद्दे इंट्लो उंटे आ अद्दे इल्लु कूल्चेयालनि ఎన్ని ప్రయత్నాలు చేశారా చూశారా తమ్ముళ్ళు మేము అడుగుతున్నా నిన్న సైకోకి మళ్ళా తిక్క మారింది లేని లేని రింగ్ రోడ్డే లేదు రింగు లేదు గింగు లేదు దాన్ని చూపించి నేను ఉండే ఇంట్లో క్విట్ ప్రోకో అంట ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకు ఇల్లు అద్దె ఇల్లు అద్దె కూడా కట్టా అద్దె కడితే కిట్ పో కింద నా మీద కోట్లు కేసేస్తా అంట ఆ ఇల్లు జప్తి చేస్తాడంట పైశాచి కారణం అవునా కాదా పిచ్చ ముదిరిందా లేదా ఇతను సైకో అవునా కాదా ఏమనాలి మీకు కోపం రాదు నాకు ఒక్కరికే కోపం రావాలా మా తమ్ముడు అడుగుతున్నాడు ప్రజావేదిక కూల్చడం ద్వారా విధ్వంసం ప్రారంభమై పైశాచిక ఆనందాన్ని పొందాడు అక్కడి నుంచి రాసోలో మీరు చూడండి ఇక్కడే ఒక డాక్టర్ సుధాకర్ రావు నర్సీపట్నంలో ఒక ఎస్సీ డాక్టర్ నీతి నిజాయితీ డాక్టర్ ఏమడిగాడు కరోనాలో మాస్క్ ఇమ్మన్నాడు మాస్క్ అంతేనా అవునా కాదా మాస్క్ అడిగితే నువ్వు మాస్క్ నన్ను అడగతావని సైకో కోపం వచ్చింది ఇంకేముంది అతన్ని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు జీతం ఇవ్వడం మానేశారు పోలీసులు అయితే నాకు ఒకసారి పోలీసుల మీద కోపం లేదు కానీ బాధ్యత ఓసారి మర్చిపోయి ఆ సైకో చెప్పిన టీని మొత్తం సుధాకర్ రావుని డాక్టర్ని ఒక ఎస్సీని పొట్టన పెట్టుకున్నారంటే అది సైకో లక్షణాలు అవునా కాదా ఏం తమ్ముళ్ళు నేను ఎక్కడికి పోయినా తండోపతండాలుగా స్వచ్ఛందంగా మీరు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వస్తే పరదాలు చాట్నే వస్తాడు వందల వేల లారీలు బస్సులు పెట్టి మనుషులు తీసుకొస్తారు మళ్ళా బయట పోనీయకుండా కట్టడి చేస్తారు ఆయన వస్తే చెట్లు కూడా నరికేస్తారు ఇవి ఎవరైనా మామూలు వ్యక్తులు చేస్తారా ఈ పనులు ప్రజానాయకుడు ఎవరన్నా చేస్తారా ఈ పనులు సైకోనే చేస్తారు కదా ఇలాంటివి చేస్తాడు నిన్నే మీరు చూశారు ఈ విశాఖపట్నంలో 52,000 టిట్కో ఇళ్లు ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ నేను ఒకటే ఆలోచించాను పేదవాడికి ఇల్లుండాలి సొంత ఇల్లుండాలి ఇల్లు కూడా మురికి కూపంగా కాకుండా ఒక మంచి ఇల్లు కట్టి అది ఒక ఆస్తిగా తయారు చేయాలని మధ్యతరగతి కుటుంబాలు సంపన్న కుటుంబాలు కట్టుకునే ఇండ్లు ఈ పేదవాళ్ళ కట్టివ్వడానికి టిట్కోలో నేను ముందుకు పోయాను ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోమని కోరుతున్నా 1.5 లక్షలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు నేను 1.5 లక్షలు ఇచ్చాను మనమే భూమి కొన్నాం ల్యాండ్ పోలింగ్ లో భూమి తీసుకున్నాం అన్ని వస్తువులు క్రియేట్ చేశాం బ్రహ్మాండమైన ఇండ్లు కట్టి 32,000 అయితే ఇండ్లు ప్రారంభించాం 20,000 ఇండ్లు అలాట్ చేశాం ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చి మొత్తం నిలిపేశా టిట్కో ఇండ్లు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా పూర్తి చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకు చేయలేదని అడుగుతున్నా సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అడుగుతున్నా ఇక్కడే భీమని పట్నంలో ఒక మత్స్యకార కుటుంబాలు 117 కుటుంబాలకు ఇళ్లు జాగా ఇచ్చాడు
ఇస్తే ఎలాంటి ఇల్లు పోయింది, ప్రత్యామ్నాయం ఇవ్వలేదు, సైకో మాత్రం పట్టించుకోవడం లేదు. ఏమంటారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరు చూశారు అమరావతి. నేను ఎన్నో సార్లు చెప్పాను మీకు, ఈరోజు కూడా మిమ్మల్ని అందరిని కోరుతున్నా, నేను మీ అందరికీ చెప్పి ఆ రోజు అమరావతి మనకు రాజధానిగా ఉంటుంది, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఐటీ రాజధానిగా, టూరిజం హబ్గా తయారు చేస్తా అని చెప్పాను. జ్ఞాపకం ఉందా మీకు అడుగుతున్నా? అమరావతిని మనందరం ఒప్పుకున్నావా లేదా అని అడుగుతున్నా. ఒప్పుకున్నామంటే చేతులు పైకెత్తండి. మీరు తమ్ముళ్ళు అందరం ఒప్పుకున్నాం సైకో. ఇప్పుడు మూడు రాజధానులు, మూడు ముక్కలాట, నాలుగేళ్ళు అయింది, ఐదో సంవత్సరం కూడా అయిపోయింది. తమిళలో మన రాజధాని ఏది? ఆంధ్రప్రదేశ్కి ఏది మన రాజధాని? లేదా లేదా? మరి బాధ లేదా మీకు? మనం ఎక్కడన్నా పోతే తెలంగాణ వాళ్ళు అడిగేది మీ రాజధాని ఏదంటే హైదరాబాద్ అంటారు. నేను డెవలప్ చేసిన నగరమే. కర్ణాటక వాళ్ళు ఎక్కడన్నా పోతే మీ రాజధాని అంటే బెంగళూరు అని చెప్తారు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది తమ్ముళ్ళు? అందుకే అడుగుతున్నా, గట్టిగా చెప్పండి, మన రాజధాని అంటే సైకో కినపడాలి తమ్ముళ్ళు. మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని. మీరందరూ ఇంత గట్టిగా చెప్తున్నారు, సైకో మాత్రం వినడంలా ఈనాడు విశాఖపట్నం పైన కన్నేశాడు. మీ మీద అభిమానంతోనా, మీ భూముల విలువ పైన, మీ ఆస్తుల పైన కన్నేశాడు. అతను వస్తే మీ భూములు మటాష్ ఉంటాయా? మీ భూములు మీరు కంటి నిండా నిద్రపోయే పరిస్థితి ఉంటున్నా అని అడుగుతున్నా. అందుకనే ఆ రోజు ఒక పని చేశారు 2014లో. ఆ రోజు మీరంతా కూడా ఎంపీ ఎలక్షన్లు వస్తే ఏం చేశారు తమ్ముళ్ళు? జ్ఞాపకం ఉందా మీకు? కడప రాజకీయాలు మాకొద్దు, పులివెందుల రాజకీయాలు మాకొద్దని తిరుగు తపాల్లో పంపించారా లేదా? మీరు మీరు మంచి వ్యక్తుల ప్రాంతం ఈ యొక్క విశాఖపట్నం. రౌడీజం మీకు తెలియదు, నేరాలు తెలియవు, ఘోరాలు తెలియవు, మోసాలు చేయడం తెలియదు. మీకు తెలిసేది నీతి, నిజాయితీ, ప్రజల్ని ప్రేమించడం తప్ప, పద్ధతి ప్రకారం ముందుకు పోవడం తప్ప ఏది కాదు. మంచి చేస్తే ప్రాణాలు ఇస్తారు, చెడు చేస్తే దూరంగా వెళ్తారు, అంతేనా? నాకు జ్ఞాపకం, హుద్హుద్లు నేను వచ్చినప్పుడైతే భయంకరమైన పరిస్థితి ఉంటే ఒకే మాట చెప్పాను, నన్ను నమ్మండి, మళ్ళీ మిమ్మల్ని మామూలు మనుషులు చేసిన తర్వాతనే తిరిగి విశాఖపట్నం వదిలిపెడతారని చెప్పాను. నన్ను నమ్మారు. ఆ రోజు ప్రధానమంత్రి ఒక మాట అన్నాడు, నేను ఎయిర్పోర్ట్లో ఆయన తీసుకొని వస్తా ఉంటే మామూలుగా ఆయన అడిగింది, ఇద్దరం కారులో వస్తున్నాం, మిమ్మల్ని చూశాడు. చూసినప్పుడు నేను మీరందరూ కూడా మమ్మల్ని చూసి రెండు వేళ్ళు చూపించి మమ్మల్ని విష్ చేస్తా ఉంటే ప్రధానమంత్రి ఒక మాట అన్నాడు, నేను ఎక్కడా చూడలేదు కష్టాల్లో ఉంటే ప్రజలు మన మీద కోపంగా ఉంటారు, ఒక్క విశాఖపట్నంలో కష్టంలో ఉన్నప్పుడు కూడా ప్రజలు విశ్వాసాన్ని చూపించారంటే హ్యాండ్స్ ఆఫ్ అని ప్రధానమంత్రి చెప్పాడంటే అది మీరు ఇచ్చిన నాకు గౌరవం, నా జీవితాంతం రుణపడి ఉంటానని మరొక్కసారి
మీ అందరికీ ఆమె ఇస్తున్నా. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. నేను అడుగుతున్నా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అదే తెలుగుదేశం పార్టీ అధికారం ఉంటే గోదావరి నీళ్లు ఉత్తరాంధ్రకు వచ్చేటి, అవునా కాదా? ఏమైందది? ఏమైనా పని అవుతా ఉందా? పని కాదు. ఇంకో పక్క పంచగ్రామాల సమస్య ఇప్పుడే చెప్పాడు సత్యనారాయణ మూర్తి. నేనే ఆ రోజు జీవో ఇచ్చా, 229 జీవో. వీళ్ళే కోర్టుకెళ్లారు, అమలు కానీకుండా చేశారు. మళ్ళీ హామీ ఇస్తున్నా, మీరు చేయకపోయినా రేపు ప్రభుత్వం వస్తానే పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తా. ఎందుకు చెయ్యలేదని నిలదీస్తున్నా. నిన్నే వస్తాడు ముఖ్యమంత్రి ఇక్కడికి. నేను ఎప్పుడో 5 ఏళ్లకు మునుపు విమానాశ్రయానికి భోగాపురంలో ఫౌండేషన్ వేశా, వేశారా లేదా? మళ్ళా ఫౌండేషన్ వేశాడా లేదా? సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి? బుద్ధి జ్ఞానం ఉందా ఈ ముఖ్యమంత్రికి? ఇది సైకోలజీ అవునా కాదా? అవునంటే చప్పట్లు కొట్టండి. అంటే కనీసం ఇంగిత జ్ఞానం. రే ప్రజలు ఏమనుకుంటారు, ముఖాన్ని ఏమన్నా వస్తారేమో, మనం చేయడం తప్పు. ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ని వ్యతిరేకించిన వ్యక్తి, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది మళ్ళా నేను వస్తానే భోగాపురం భూములన్నీ తిరిగి ఇచ్చేస్తానని రెచ్చగొట్టిన వ్యక్తి, ఇప్పుడు దానికే మళ్ళా ఫౌండేషన్ ఇస్తే మనం ఉంటే విమానాశ్రయం పూర్తయ్యేది, అది ఫౌండేషన్ కాడనే ఉంది. మళ్ళీ ఎవరు పూర్తి చేయాలి? ఎవరు చేయాలి? మళ్ళా తెలుగుదేశం పార్టీనే పూర్తి చేస్తాం తమ్ముళ్ళు, అది జరగబోతుంది. ఇదే కాదు, లూలు అతిపెద్ద సమస్య. పారిపోయిందా లేదా? విశాఖపట్నం నుంచి కన్వెన్షన్ హాల్ అన్ని పోయినాయా లేదా? అన్ని ఇండస్ట్రీస్ పోయినాయా లేదా? పెందుర్తులు యూనివర్సిటీస్ అన్ని నేను వచ్చినప్పుడే వచ్చాయి. ఇండస్ట్రీస్ 8,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి 1,000-7,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయంటే తెలుగుదేశం పార్టీలో వచ్చాయి. ఈరోజు ఇవన్నీ పోయే పరిస్థితి వస్తా ఉంది. ఈరోజు మీరు చూస్తే సుప్రీంకోర్టుకి అమరావతి భూముల విషయం వెళ్ళింది. పేదవాళ్ళకి నేను ఆ రోజు 9 నగరాల్లో అమరావతిలో ప్రతి ఒక్క నగరంలో పేదవాళ్ళందరికీ ఇళ్లు కట్టివ్వాలని 5% భూమిని రిజర్వ్ చేశాను నేను ఆ రోజు. అక్కడ ఉండే వాళ్ళకి 3,500 మందికి ఇళ్లు కట్టించి టిట్కో కింద ఇచ్చా. తర్వాత విశాఖపట్నం ఉత్తరాంధ్ర రాష్ట్రంలో ఏ మూల నుంచి అమరావతికి వచ్చినా అక్కడ ఇండ్లు కట్టుకోవడానికి 5% ఇండ్లకు రిజర్వ్ చేశాను. ఈ యొక్క సైకో ముఖ్యమంత్రి ఒకే ప్రాంతంలో 1,000 ఎకరాల భూమిలో 1 సెంటు భూమి ఇస్తాడంట. 1 సెంటు ఏం తమలో? 1 సెంటు దేని సరిపోతుంది? దేని ఒకదాని సరిపోతుంది? మన బరియల్ గ్రౌండ్కి మనకందరం సరిపోతే కావాలి కదా. ఆ 1 సెంటు రిజర్వ్ చేసుకుంటే మనం చనిపోయిన తర్వాత ఆ సెంట్లో మనల్ని పూడ్చడానికి పనికొస్తుంది తమ్ముళ్ళు. అంతేగాని ఇల్లు కట్టడానికి పనికొస్తుందని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ హామీలో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇచ్చావా లేదా? పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇచ్చావా లేదా? ఒక్క విశాఖపట్నంలో 60,000 మంది ఇండ్లు ఇచ్చుంటే అవన్నీ కూడా పట్టాలు ఇచ్చి రెగ్యులరైజ్ చేశానా? ఒక్క పైసా అవినీతి లేకుండా చేశానా లేదా?
అది తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ పట్లండి ప్రేమ పేదల పట్ల మమకారం మాట్లాడితే ముఖ్యమంత్రి మాట్లాడతాడు నిన్న మొన్న మీరు చూస్తుంటారు మనమంతా కూడా డబ్బులు ఉన్నవాళ్ళ ప్రతినిధంట నేను అడుగుతున్నా తమిళ దేశంలోనే అందరి ముఖ్యమంత్రులకంటే ధనికుడెవరో మీరే చెప్పండి ఎవరు ఎవరు సైకో అవునా కాదా 508 కోట్ల రూపాయల ఆదాయం అయింది అందరూ ముఖ్యమంత్రి కలిపితే 505 కోట్లు సైకోను చూస్తున్నాం ఆయన వేసుకునే బట్టలు చూశారు ఆయన తాగే నీళ్లు చూశారు ఆయన వేసుకునే చెప్పులు చూస్తున్నారు ఆయన బంగళాలు చూస్తున్నారు ఆయన పేదల ప్రతినిధిని ఇది ధనికులు పేదవాళ్ళకు పోరాటం అంట అవును ధనిక ముఖ్యమంత్రికి నిరుపేదల మధ్య జరిగే పోరాటం అవునా కాదా మనమంతా నిరుపేదలుగా తయారు చేస్తున్నాడు 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇసుక ఇవ్వకుండా ఏం తమ్ముళ్ళు మీరంతా అనాథలైపోయారా లేదా ఆదాయం పడిపోయిందా లేదా మీరు పేదవాళ్ళు అయిపోతున్నారా లేదా మీరందరిలో కూడా పాపం రోజంతా కష్టపడితే సాయంత్రం ఒక పెగ్గేసుకుని రాత్రుల్లో ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటారా అవునా కాదా ఏమైంది ఈరోజు కొత్త కొత్త వెరైటీలు వచ్చాయి బూమ్ బూమ్ వచ్చింది జే బ్రాండ్లు వచ్చాయి ఎక్కడ కూడా డబ్బులు తప్ప ఫోన్ పే గాని గూగుల్ పే గాని ఏమీ లేని పరిస్థితి వచ్చింది అవునా కాదా 60 రూపాయల బాటిల్ ఎంత అయిన తమ్ముళ్ళు ఇప్పుడు 200 మీ కోపం రాదు ఇది పేదవాళ్ళు కాపాడే ముఖ్యమంత్రి మీ ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు మీ ఆర్థిక పరిస్థితుల పైన ఆడుకుంటున్నాడు మనందరికి గోచుంటే గోచు కూడా ఉడదీస్తున్నాడు అవునా కాదా ఎవరన్నా బాగుపడే పరిస్థితిలో ఉన్నావా ఈ ప్రభుత్వంలో కడుపు నిండా తిండి తినే పరిస్థితిలో ఉన్నావా ఈ ప్రభుత్వంలో చేతి నిండా పనిచేసే పరిస్థితిలో ఉన్నామా ఈ ప్రభుత్వంలో అలాంటి వ్యక్తి పేదవాళ్ళ గురించి మాట్లాడతాడు మొన్నే కేంద్రం చెప్పారు ఎన్నిండ్లు కట్టారంటే 5 ఇండ్లు కట్టారని 5 ఏళ్లలో 5 ఏళ్లలో 5 ఇండ్లు కట్టిన పెద్ద మనిషి ఇంకా సిగ్గు కూడా లేకుండా పేదవాళ్ళ ప్రతిదంటే ఈరోజు కూడా నేను చూస్తున్నా ఇక్కడ సుప్రీంకోర్టులో చెప్పారు నువ్వు ఇచ్చిన భూమి కండిషన్ పైనే చెల్లుతుంది ప్రభుత్వానికి మీకు హక్కున్న కేసు ఉంది కేసు తేలాలి ఫైనల్ గా జడ్జిమెంట్ ఇస్తాం అంతవరకు మీరు పట్టా ఇచ్చినా కండిషన్ వాళ్ళకి చెప్పండి రేపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు అనుసంధానంగానే ఇది చెల్లుతుందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది నేను అడుగుతున్నా ఇది పేదవాళ్ళని మోసం చేయడం అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మీకెక్కడైనా ఇంటి జాగా ఇస్తే లిటిగేషన్ లేని భూమి ఇస్తారా లిటిగేషన్ భూమి పెట్టి మీకు అప్పు రాకుండా మీరు అమ్మే అవకాశం లేకుండా ఇల్లు కడితే మీ ఇల్ల ఎవడికి పోతుందో తెలియకుండా ఇల్లు కట్టే పరిస్థితిలో మీరు ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది పేదవాళ్ళని మోసం చేయడం అవునా కాదా తప్పకుండా తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ పట్ల ఉంటాం పేదవాళ్ళకు న్యాయం చేస్తాం పేదవాళ్ళని మోసం చేసే వాళ్ళని గుండెల్లో నిద్రపోయి రైళ్లు పరిగెత్తే బాధ్యత పరిగెత్తించే బాధ్యత తెలుగుదేశం పార్టీది చేద్దామా లేదా చేయాలా లేదా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఈ ముఖ్యమంత్రి బతికిపోతున్నాడు తమ్ముళ్ళు నేను అడుగుతున్నా
అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ పోయిందా లేదా? విదేశ విద్య నీరు గారిపోయిందా లేదా? చంద్రన్న భరోసా ఉందా ఈరోజు? పెళ్లి కానుకుందా ఈరోజు? రంజాన్ తోఫా ఉందా ఈరోజు? ఏం తమ్ముళ్ళు, ఎస్సీలకు ఒక్క రూపాయి డబ్బులు వచ్చాయా ఈరోజు? బీసీలకు ఒక్క పైసా డబ్బులు వచ్చిందా ఈరోజు? మరి ఏం చెప్పాలి? సంక్షేమ కార్యక్రమాలు జరిగాయా? మళ్ళా నిన్న మొన్న తెలుగుదేశం పార్టీతో పోరాడలేక పేదరు పరుస్తున్నాడు. నేను వస్తే సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తానని నేను అడుగుతున్న సైకో, నువ్వు పుట్టక మును పుట్టించి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 2 రూపాయల కేజీ బియ్యం పెట్టింది ఎవరు తమ్ముళ్ళు? ఇళ్ళు నిర్మాణం చేసింది ఎవరు? సంక్షేమానికి మారి పేరు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంక్షేమ సారథి ఎన్టీఆర్, అలాంటి మహానాయకుడు యొక్క సెంటినరీ సెలబ్రేషన్స్ ఈ నెలలోనే 20 జరుపుకుంటున్నాం. అమెరికాలో తెలుగు హెరిటేజ్ డే పెట్టారంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా. తెలుగు వారి యొక్క ప్రతిష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు వారి శక్తి ప్రపంచం అంతా చాటి చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ను కాపాడే పార్టీ, కాపాడబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. మా తమ్ముడు అంటున్నాడు, జాబు రావాలంటే, రాష్ట్రం బాగుండాలంటే, కంటి నిండా మీరు నిద్రపోవాలంటే మళ్ళీ ప్రపంచం అంతా తెలుగుదేశం, మనం తెలుగు వారికి గుర్తింపు రావాలంటే. కానీ మిమ్మల్ని చూస్తే నాకు చాలా నమ్మకం వస్తుంది. కానీ మళ్ళీ ఓసారి అనిపిస్తుంది, ఈ సైకో చేసే పనులు చూస్తే మీరు కూడా మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలి. ఉంటారా లేదా? ఒకరు 10 మందికి చెప్పాలి, ఇది మామూలు ఎన్నిక కాదు, ఇది కురుక్షేత్రం. అందుకే అసెంబ్లీలో చెప్పాను, ఇది కౌరవ సభ, ఈ అసెంబ్లీకి నేను రాను. క్షేత్రస్థాయిలో గెలిచి, కురుక్షేత్రంలో గెలిచి, గౌరవ సభ చేసి అసెంబ్లీలో అడుగు పెడతా. ఏం తమ్ముళ్ళు, కౌరవ వధ చేయాలా లేదా? ఈ కౌరవాన్ని ఓడించాలా లేదా? మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమైతే చేతులు చూపేయండి. అందుకే అడుగుతున్నా, నేను కూడా ఒకటే హామీ ఇస్తున్నా. నా ఆలోచన ఒకటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వనరులున్నాయి, తెలివైన ప్రజలున్నారు. ఒక్కొక్కసారి మనం కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య మోసపోయే పరిస్థితి వస్తున్నాం. అది జరిగితే నష్టపోయేది మనమే. నిన్న మొన్న చూశారు, మనం ఏమి అన్న మాటలు చెప్పి ఎస్సీలను నా మీదకి పంపిస్తాడంట. నేను చెప్పా, నీలాంటి సైకోల్ని కొన్ని వేల మందిని చూశాను, నా దగ్గర నీ ఆటలు సాగవు. వివేకానంద రెడ్డి బాబాయి మారిగా నేను అలసుగా దొరకలేదు గుర్తుపెట్టుకోమని హెచ్చరించా. నేరస్తులు అనుకుంటారు, ఏ నేరం చేసినా తప్పించుకోవచ్చును, కానీ కబద్దారు గుర్తుపెట్టుకో. మీలాంటి వేలాది మంది నేరస్తులను అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు
మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా నేను మననే ఇక్కడ ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి గ్రాడ్యుయేట్స్ కాన్ఫరెన్స్ ఎన్నికలు జరిగాయి ఇక్కడే చిరంజీవిరావు ఉన్నాడు నో మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం బ్రహ్మాండంగా ఓట్లేసి చిరంజీవిరావుని అత్యంత మెజారిటీ గెలిపించారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెండి బహుమతులు పంజేలా పంజేసాయా డబ్బులు పంజేసాయా బెదిరింపులు పంజేసాయా ఏది పంజేలా రేపు కూడా పంజేస్తాయా ఇవన్నీ కానీ ఒకటి ఉంది జగన్ పని అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది ఎమ్మెల్యేలు ఖతం ఎవడు గెలవడు 175 కాదు గుండు సున్నామీ పార్టీ ఒక్క సీటు కూడా గెలవరు కుప్పం అన్నారు సవాలు విసురుతున్నా ధైర్యం ఉంటే గెలుచుకో పులిబెందల తమాషా కాదు ప్రజా జీవితం అంటే పద్ధతి ఉండాలి విశ్వసనీయత ఉండాలి నోరు తెరిస్తే అబద్ధం తప్ప ఎప్పుడన్నా వాస్తవం మాట్లాడతారు తమ్ముళ్ళు కళ్ళారపకుండా అబద్ధాలు చెప్తాడు అవునా కాదా ఎంత నేర్పు అంటే మనమందరం మనుషులం ఓసారి అబద్ధం చెప్పాలంటే భయం కూడా ఉంటుంది మన కాన్షియస్ పర్మిట్ చేస్తుందా చేస్తుందా అలాంటి వ్యక్తి అబద్ధాలు చెప్తానే ఉంటాడు మళ్ళా ఆయన కింద ఉంటారు మొన్నటి వరకు కార్పొరేటర్ కూడా గెలవాలి ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు మన దగ్గరనే ఒక కార్పొరేటర్ చేసాం పోనీ అని ఆయన కూడా మాట్లాడతాడు అటు పవన్ కళ్యాణ్ తిడతాడు ఇటు నన్ను తిడతాడు అంటే కోడిగుడ్డు కోడిగుడ్డు ఏం చెప్పాలో కూడా తెలియదు వీళ్ళకు అంటే ప్రజల ఆస్తులను దోచుకుంటే భయపెడితే భయపడిపోతారు కాబట్టి పోలీసులు అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నారు నేను సవాలు విసురుతున్నా మా పోలీసులు న్యూట్రల్ గా ఉండండి మీరు మీరు న్యూట్రల్ గా ఉంటే అయిపోయింది వీళ్ళ పని కడాన పోలీసులు మంచివాళ్ళు ఇదే పోలీసులు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారు నా పీరియడ్ లో తీవ్రవాదుల పైన పోరాడారు మత విద్వేషాలు కట్టడి చేశారు ముఠా కక్షలను అణిచివేశారు రౌడీల్ని అణిచివేశారు వాళ్ళకు కూడా మనసులున్నాయి కానీ ఈ సైకో ఒత్తిడి వల్ల అప్పుడప్పుడు కొంచెం ట్రిప్ట్ అవుతున్నారు ఏమీ పోదు మళ్ళీ మీ జీతాలు కూడా నేనే పెంచాలి మీ గౌరవాన్ని కూడా నేనే పెంచాలి మీ తలపని నేనే పోరాడాలి అందుకే అడుగుతున్నా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్న తప్పులు చేయొద్దండి తప్పులు చేసిన వాళ్ళని ఈ సైకో జైలుకు తీసుకుపోతాడు మిమ్మల్ని కూడా తీసుకుపోతాడు జాగ్రత్తగా ఉండండి ఇతను మంచి వ్యక్తి కాదు ఒక బాబాయిని చంపాడు ఇంకో బాబాయిని జైలుకు పంపించాడు అవునా కదా మొన్నటి వరకు ఈ ఒక కన్ను ఇంకో కన్ను పొడుచుకుంటున్నాని తమ్ముడి విషయంలో మాట్లాడాడు ఇప్పుడు ఆ తమ్ముడిని కాపాడుకోవడానికి ఢిల్లీకి లెఫ్ట్ రైట్ తిరగతానే ఉన్నాడు అవునా కాదా అన్ని వేళ్లు వాళ్ళనే చూపిస్తున్నాయా లేదా వివేకానంద మద్దతులో నిన్నే చూశారు ఆ రోజు తెల్లవారుజామున ఆయన సెక్రటరీగా ఇప్పుడు పనిచేసే అజయ్ కలాం 4:30 గంటలకి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టో తయారు చేయడానికి మీటింగ్ పెట్టాడు అంటే రాయలసీమలో ఒక ప్రత్యేకత ఉంది ఎవరైనా ఒకరు చంపాలంటే ఎల్బీ క్రియేట్ చేస్తారు
అంటే ఎక్కడో ఉన్నట్టు ఒక సాక్ష్యం. ఆ రోజు రాత్రి ఇది జరిగింది కాబట్టి 4:30 గంటలకు వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర కూర్చున్నట్టు నాటకం ఆడి మళ్ళా భార్య దగ్గరికి పైకెళ్ళి మళ్ళా కిందికొచ్చి మా చిన్నాన్న గుండెపోటు చనిపోయాడంట అని పేదరు పరిచాడంట. అంటే 5:30-6 గంటలకే నువ్వు అప్పుడే చెప్పేశావు గుండెపోటు అని. ఏం తమ్ముళ్ళు అప్పటికే తెలిసిపోయింది కదా ఈ మనిషికి ఎవరైతే ఈ సైకో ఉన్నాడో కూడా అర్థమైపోయిందా లేదా? ఈ వాస్తవాలను నేను చెప్తానని మీటింగులు పెడతానని నేను మీటింగులు పెట్టకూడదంట. మా తమ్ముడు తెచ్చాడు. ఎంత తమ్ముడు అది? 200 రూపాయలు. మా తమ్ముడు క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చి సార్ నా కథ ఏంటి రేటు తగ్గిస్తావా లేదా అని అడుగుతున్నాడు మా తమ్ముడు. అదే కాదు, ఆ 200 రూపాయలు ఒకటి నాణ్యత లేదు, నాణ్యత పెంచే బాధ్యత కూడా తీసుకోమని మా తమ్ముడు అడిగే పరిస్థితికి వచ్చాడు. డబ్బులు పోతే పోయినాయి, ఆరోగ్యం అన్నా ఉండాలి, నాకేదో అలవాటు అయిపోయింది, నా అలవాటుని వీళ్ళు అవకాశంగా తీసుకుని నన్ను దోపిడీ చేసేస్తున్నారు, అరికట్టు చందరన్నా అని అడుక్కుంటున్నాడు మా తమ్ముడు. నేను అడుగుతున్నా ఇప్పటికైనా ఈ సైకోని ఏవయ్యా ఇప్పటికైనా మారవయ్యా, ఎందుకయ్యా వాళ్ళ రక్తాన్ని తాగుతావు నువ్వు, ఎందుకయ్యా వాళ్ళు నాశనం చేస్తావా నువ్వు? కడాన ఇలాంటి లిక్కర్లో కూడా డబ్బులు దోచిన వాడు ఎవ్వడు బాగుపడరు, బాగుపడతాడు ఎవరన్నా? పేదవాడు రక్తం తాగిన వాడు ఏమవుతాడు? అదే అవుతాడు ఇతను కూడా. అందుకే ఇవన్నీ చూస్తా ఉంటే చాలా బాధ వేస్తుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మిమ్మల్ని చూస్తే నాకంతా ఒక ధైర్యం ఒక విశ్వాసం పెరుగుతా ఉంది, నమ్మకం కలుగుతా ఉంది, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సైకో పోవడం ఖాయమవునా కాదా? అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏప్రిల్లో ఎన్నికలు పెట్టాలి, భయం పట్టుకునింది, అవసరమైతే నవంబర్ డిసెంబర్లో ఎన్నికలకు పోవాలని చూస్తున్నాడు. ఎన్నికలు మన సిద్ధమవునా కాదా? నీకు చేతనైతే ధైర్యం ఉంటే రేపే ఎన్నికలు పెట్టు. నా దగ్గర డబ్బులు లేవనుకుంటున్నావు, అవును, నాది ప్రజాబలం నీది ధనబలం, ప్రజాబలం ముందు ధనబలం. పనిచేస్తుందా తమిళ్ పనిచేస్తుందా అని అడుగుతున్నా. ఆ విషయం గుర్తుపెట్టుకోవని మరొక్కసారి హెచ్చరిస్తూ, డబ్బులు అడ్డంగా సంపాదించామని అహంకారం మంచిది కాదు. ఇప్పుడే మీరు చూస్తే సోమల మండలం పుంగనూరు కాన్స్టిట్యుయెన్సీ ₹3,000 కోట్ల డబ్బులకు కక్కుర్తిపడి 3 గ్రామాల్లో ఎన్విరాన్మెంట్ పర్మిషన్ లేకపోయినా, సిడబ్ల్యూసి పర్మిషన్ లేకపోయినా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి ప్రాజెక్టులు ప్రారంభించి 4 గ్రామాల్ని నిరాశనం చేయడానికి ముందుకు పోయారు. అడిగితే కేసులు పెట్టారు. వాళ్ళు శక్తిని కూడగట్టుకుని కాస్త కూస్తో బలపడి నేరుగా ఎన్జీటీకి వెళ్ళారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. వాళ్ళు అన్ని స్టడీ చేసి చాలా తప్పు చేశారు. ప్రభుత్వం తక్షణమే 100 కోట్ల రూపాయలు కృష్ణా బోర్డుకు గట్టమని ఆదేశాలు ఇచ్చారు. దానిపైన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా చెప్పారు ఇందులో ప్రైమాఫేసి ఉంది, అవకతవకలు జరిగాయి, దొంగ సర్టిఫికెట్లు పెట్టారు కాబట్టి 25 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళా కోర్టు ఆర్గ్యూ చేస్తాం, మీరు కూడా కౌంటర్ ఫైల్ చేయండి,
తర్వాత జడ్జి మించిస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పేదవాళ్ళ పట్టుకొట్టే వ్యక్తులు వీళ్ళు మామూలుగా కాదు, పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు, ఎక్కడికక్కడ అవినీతికి పాల్పడుతున్నారు, దోపిడీ రాజ్యంతో ముందుకు పోతున్నారు. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవడానికి వీళ్ళందరికీ రేపు ఎన్నికలు అంతిమ యాత్రగా తయారు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికి సిద్ధమా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది చూసిన తర్వాత ఒక నమ్మకం, అందుకే అడుగుతున్నా. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఎన్టీఆర్ అమర, ఎన్టీఆర్, 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 తెలుగుదేశం, 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 తెలుగుదేశం బ్రదర్ నమస్కారం. మా ఆడబిడ్డలు స్ట్రాంగ్ గా ఉన్నారు. మా తల్లి అయితే తెలుగుదేశం పార్టీ టోపీ తీసుకొచ్చింది, క్యాప్ కూడా తీసుకొచ్చింది. నేను ఒకటే కోరుతున్నా అందరినీ, ఏ ఇచ్చి, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మీరందరూ కూడా ఆడబిడ్డలు కోరుతున్నా, చిన్నపిల్లలను చూస్తున్నా, ఎక్కడికి పోయినా నాకు రెండు చేతులు రెండు వేళ్లు చూపిస్తూ విజయం నీదే చంద్రయ్య చంద్రన్న తాత అని చిన్నారి పిల్లలు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. నా తెలుగింటి ఆడపడుచులు, చంద్రన్న మీరు రావాలి, మా ఆడవారికి న్యాయం జరగాలి అని వాళ్ళందరూ కోరే పరిస్థితికి వచ్చారు. రైతులు నివేదిస్తున్నారు, పేదవాళ్ళు కోరుకుంటున్నారు. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని నమ్ముతున్నా. తప్పకుండా ఒక్క పని చేయండి, ఇంటికొక జెండా 9 నెలలు ఎన్నికలయ్యే వరకు మీ ఇంటి దగ్గర ఎగరేయండి, నేను వస్తా ఉంటే కూడా నాకు చూపేయండి. మీరు నాకు చూపించి ఎక్కడికక్కడ సంఘీభావాన్ని తెలియజేయండి. ఆ తెలుగుదేశం పార్టీ జెండా మీకు అండ, ఆ తెలుగుదేశం పార్టీ జెండా మీ యొక్క భవిష్యత్తు. అది చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఆసరా చెక్కులు వేశారు సార్, క్యాష్ రాలేదు, బ్యాంకులో క్యాష్ రాలేదు సార్. ఆసరా చెక్కులు ఇచ్చారండి, బ్యాంకులో క్యాష్ చెక్ ఇచ్చారు. వచ్చాయా బ్యాంకులో నుంచి డబ్బులు వచ్చాయా తమ్ముళ్ళు? ట్యాంకులో నీళ్లుంటే ట్యాప్ నింపితే నీళ్లు వస్తాయి, అంతే కదా? ట్యాంకులో నీళ్లు లేకపోతే ఏమవుతుంది? ట్యాప్ నింపితే ఏమవుతుంది? మొదటన మురుగునీరు వస్తాయి, తర్వాత కొద్ది కొద్దిగా పడతాయి, ఆ తర్వాత ఆగిపోతాయి, అంతేనా? అదే అవుతా ఉందా లేదా? ఇప్పుడు సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, పేదవాళ్లకు ఆ సంపద పంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అప్పులు చేయడం తెలిసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 10 లక్షల కోట్ల అప్పు, 5 లక్షల కోట్ల రూపాయలు బాధుడే బాధుడు. ఈయన అవినీతి 2 లక్షల కోట్లు ఇప్పటికే, అంత మురుపు 43,000 కోట్లు. ఈ 43,000 కోట్లు కానీ మనం తీసుకుంటే బూత్కు 1 కోటి చేయొచ్చు తమ్ముళ్ళు, ఆయన ఆస్తే చాలు. కాబట్టి మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. కానీ వచ్చినప్పుడు వేడిగా ఉంది, ఇప్పుడు చల్లగా ఉంది. వెరీ గుడ్.